ఆమెయే చల్లని తల్లి, పరమశివుడు చల్లని తండ్రి. ఎందుకని, ఆయన అంతే ఒళ్ళంతా చల్లనే. ఆయన దేహార్ధభాగం మంచుకొండ చూలి హిమగిరి తనయ, దేహార్ధభాగం పార్వతీదేవి, ఆవిడ మంచుకొండ కూతురు. మరి చల్లగా ఉండదు? ఒంటి నిండా పాములు, పాములు అడుగు భాగం చల్లగా ఉంటుంది. ఇది చాలదన్నట్టు ఎప్పుడు ధారాపాత్ర పెట్టి అభిషేకం చేస్తుంటారు. ఇది కూడా సరిపోతున్నట్టు ఒంటి నిండా చందనం రాస్తారు, తుమ్మిపూల దండలేస్తారు. ఇన్ని వేస్తే చల్లతనం కాదు. అంత చల్లని తండ్రి ఆయన, అంత చల్లటి తల్లి ఆవిడ. ఇది సరిపోతున్నట్టుగా దక్షిణ దేశంలో ఆచారం ఉంది. ఆర్ద్ర నక్షత్రం పరమశివ వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి నక్షత్రం. రేపిక్కడ కాత్యాయని వ్రతం చేసుకునేటటువంటి కన్యకామునులు బహు అదృష్టవంతులు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సప్తమి ఆదివారంతో కలిసిందో విశేషం. సప్తమి ఆదివారంతో కలిస్తే శాస్త్రంలో ఒక పర్వం కింద చూస్తారు. అంత గొప్ప రోజు ఆదివారం సప్తమితో కలిసింది. రెండో విశేషం, రేపు పూర్తిగా ఆర్ద్ర నక్షత్రం. దక్షిణ దేశంలో హేమంత ఋతు వచ్చినప్పుడు మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు రాత్రంతా కూడా చిదంబరంలో నటరాజస్వామి వారికి చందనోదకంతో అభిషేకం చేస్తారు. అసలే చల్లనివాడు, పక్కన చల్లని తల్లి. ఇది చాలదన్నట్టు బయట హేమంత ఋతు, మార్గశిర మాసం, పౌర్ణమి, రాత్రి రాత్రంతా చందనోదకంతో నటరాజస్వామికి అభిషేకం చేస్తారు. దేశం చల్లగా ఉండాలి. ఎందుకంటే స్వామి చల్లబడడం అంటే లోకం చల్లబడడం. అటువంటి తల్లి, ఆమె అనుగ్రహ ప్రదాత. అందుకని ఆమెని ఉద్దేశించి వాళ్ళు వ్రతం చేశారు. ఆ పిల్లలందరూ సైకత మూర్తిని చేశారు. వాళ్ళు ఇంకొక మూర్తిని తేలేదు. వాళ్ళు పొన్న చెట్టు కింద ఆ యమునానదిలో స్నానానికి వెడుతూ ఇసుకతో కాత్యాయని మాత యొక్క విగ్రహాన్ని చేసుకున్నారు. చేసుకుని ఆ యమునానదిలో స్నానానికి వెళ్ళి వెళుతూ వెళుతూ అమ్మవారిని ప్రార్థన చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగన్యధీశ్వరి నందకోప సుతందేవి పతిమ్మే కురుతే నమః అన్నారు. అమ్మా, నువ్వు యోగానికంతటికీ కూడా అధీశురాలవు. నువ్వు చెయ్యలేనిది అన్నది లోకంలో ఏదీ లేదు. సర్వానుల్లంఘ్య శాసన, నీ శాసనాన్ని అతిక్రమించగలిగిన వాడిలోడు. తురీయా కాపిత్వం దురధిగని సీమ మహిమ అంటారు శంకర భగవత్పాదులు. ఆవిడ మహిమని తెలుసుకుని చెప్పగలిగిన వాడు లేడు. అంతటి అద్భుత శక్తి కలిగిన దానివి. అటువంటి తల్లివి నువ్వేమి ఇవ్వలేవు. మాకు కృష్ణుణ్ణి పతిని చెయ్యమ్మా అని వీళ్ళందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థన చేసి స్నానం చెయ్యడం కోసమని ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ విప్పి ఒడ్డును పెట్టి ఆ నదిలో స్నానానికి వెళ్ళారు. ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. చిన్ని కృష్ణుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? చాలామంది ధూర్త చేష్టితం అనుకుంటారు. నిజంగా ఆయన ఆ పిల్లల యొక్క మర్యాద పాడు చెయ్యాలనుకుంటే తన చుట్టూ ఉన్న గోపాల బాలుని తీసుకుని వస్తాడు. ఆయన అలా రాలేదు. మీరు భాగవతం చూడండి. అప్పటి వరకు తనతో వచ్చిన గోపాల బాలుని దూరంగా ఉండిపోమ్మని చెప్పాడు. తానొక్కడే వచ్చాడు. ఈ బట్టలన్నీ పట్టుకొని ఆయన ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చుంటే వీళ్ళు చూశారు. కాసేపాగి హేమంత ఋతు, తెల్లవారుజాం, విశేషమైన చలి. బట్టలేవి ఒడ్డున వెళ్ళి కట్టుకుందామంటే బట్టలు లేవు. చూశారు, చెట్టు కొమ్మ మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. వాళ్ళన్నారు, కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటెవిక ఎట్లు చేసద కొంటెవు కద మమ్ము మమ్ము నీలు చక్కని కృష్ణ అని వాళ్ళన్నారు. నువ్వు మా వలువలన్నీ తీసేసుకున్నావు, మా యొక్క మానాన్ని అపహరించావు, మా యొక్క సిగ్గు దొంగిలించావు, పైగా ఇప్పుడు మా బట్టలు పట్టుకుని చెట్టు కొమ్మ మీద కూర్చున్నావు, ఎలా వచ్చి బట్టలు కట్టుకుంటావు? అందుకని మా బట్టలు మాకు ఇచ్చేసేయమని అడిగారు. ఆయన కేవలం ఏదో కొంటి చేష్టితంగా మీరు దాన్ని స్వీకరించకూడదు. ఆయన ఒక మాట చెప్పాడు, ఎవ్వరికని మోహించిరి ఎవ్వడు మీ మాన సమ్ముల్లహరించన్ ఎవ్వటిలే మీకు కూరి మీ ఎవ్వనిపై తెలుపరాద ఏ నన్యుడనే అన్నాడు. నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరీని మీ అంబరమ్ములిచ్చద తోయంబుల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు. ఎవరిని చూసి మీరు మోహించారు? ఎవరు మీకు భర్తగా కావాలనుకుంటున్నారు? ఎందుకు మీరు ఈ వ్రతం చేశారు? కాత్యాయనీదేవికి ఏమని నమస్కారం చేశారు మీరు? మీరు నిజంగా నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేని నా ఇంటికి దాసీజనంగా రావాలనుకుంటున్నారా అన్నాడు. వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు? భార్యలు కావాలనుకుంటున్నారు.
మరి దాసీజనం కావాలనుకుంటున్నారా అని ఎందుకు అన్నాడు? అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇక్కడ తత్వాన్ని తెలుసుకోవాలి. దాసి తన ఇష్టాన్ని బట్టి ఇంటిని అలంకారం చేయదు. నేను ఏదో ఓ భగవన్మూర్తిని తీసుకొచ్చాను, ఓ పెద్ద పొన్న చెట్టు, పొన్న చెట్టు కింద ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు, ఆయనతో ఉన్న గోపాల బాలరు, ఓ బొమ్మట్టుకొచ్చాను. రాత్రి 11 అయిపోయింది, ఇంటికి వచ్చేటప్పటికి నేను నా భార్యతో కృష్ణాష్టమి వస్తోంది, ఇది ఎదురుగుండా పెట్టుకుందామని తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టుకుందాం అంటాను అని పడుకున్నాను. మరునాడు నా భార్య దాన్ని నేను చెప్పిన చోట పెట్టడానికి ప్రయత్నిస్తోంది. నా ఇంట్లో ఉన్నటువంటి పనిపిల్లకి అక్కడకన్నా ఇంకో చోట పెడితే బాగుండనిపించింది అనుకోండి, ఆమె అక్కడ పెట్టద్దండి, అక్కడ పెట్టండి, అయ్యగారికి ఏం తెలుసు అంటుందా? ఆమెకు అలా ఉన్నా నేను ఎక్కడ పెట్టాలనుకున్నానో అక్కడే ఉంచుతుంది. ఎందుకని? ఆమె తృప్తి కాదు ప్రధానం, నా తృప్తి ప్రధానంగా జీవనం చేస్తుంది. ఆమె గబగబా ఇల్లు తుడుస్తుంది, ఎందుకని? అయ్యగారి కోసం 10 మంది వస్తారు, బాగుండదు వాళ్ళ ముందు ఇల్లు తుడిస్తే అని. ఆమె గబగబా ఇల్లు ఆ తుడిచి ముగ్గు పెట్టి సిద్ధం చేస్తుంది, ఎందుకని? ఎవరైనా వస్తారేమో అని. ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నా మనసులో ఎవరి యొక్క అభ్యున్నతి, ఎవరి యొక్క గౌరవం, ఎవరి యొక్క కీర్తి దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటుంది. యజమాని యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది, అలాగే భార్య ఏ పని చేస్తున్నా ఎవరిని దృష్టిలో పెట్టుకుంటుంది? భర్తని దృష్టిలో పెట్టుకుంటుంది. నేను ఇలా ప్రవర్తిస్తే ఆయన గౌరవం ఏమవుతుంది అని ఆలోచిస్తుంది భార్య. అలా నిన్ననే కదా నేను మీతో మనవి చేశాను, అలా ప్రవర్తిస్తుంది కాబట్టే భర్త యొక్క యశస్సు నిలబెడుతుంది ఆమె. కాబట్టి నా ఇంటికి దాసులరై నా యజ్ఞ వహించి మీరు నడచెదరేని మీ అంబరమ్ములిచ్చద తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా. నాకు భార్యలు కావాలనుకుంటున్నారా? నాకు భార్యలు కావాలంటే నా ఆజ్ఞ మీరు పాటించాలిగా. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీటిలోంచి వెడలి బయటికి రండి, మీ అంబరాలు మీకు ఇచ్చేస్తాను. ఓ శృంగారవతులార సిగ్గేల మిమ్మకూడి చిన్ననాటని గోలి పెరిగినాడ. పసితనంలో సిగ్గు ఉండదు, పసితనంలో లింగభేదము తెలియదు, అది పరబ్రహ్మస్వరూపం. నన్ను పరమ మర్యాదతో మాత్రమే అర్థం చేసుకోండి. ఈ మాట చెప్పకపోతే నేను దీని గురించి వ్యాఖ్యానం చేయడం కష్టమని ఈ ఉపమానం వాడుతున్నా. పిల్లవాడికి 2 ఏళ్ళు, వాడు ఆడుకుంటూ ఉంటాడు, ఏ ప్రమాదకరమైన పని చేసేస్తాడో భయం అమ్మకి. ఒక్కతే ఉంది ఇంట్లో, వేసవి తాపం, స్నానం చేయాలి, తలుపు వేసేసుకుని స్నానం చేసింది అనుకోండి, ఆ పిల్లవాడు ఏ స్విచ్ బోర్డులో ఎక్కడ వేలు పెడతాడో, ఏ కత్తెర తీస్తాడో, ఏ ఉపద్రవం తెచ్చుకుంటాడో. అమ్మ స్నానం గది తలుపు తీసేసి స్నానం చేస్తోంది, ఏ నాన్నా అని అప్పుడప్పుడు ఇలా చూస్తోంది. వాడు అమ్మా అని అమ్మ వంక చూసి అంత నవ్వు నవ్వుతాడు. నాకు ఒక్కటి చెప్పండి, పిల్లవాడు చూస్తున్నాడన్న భావన అమ్మకు కానీ అమ్మ స్నానం చేస్తుంటే చూస్తున్నానని పిల్లవాడు కానీ అనుకుంటాడా? ఉండదు, అది పసితనం, దానికి ఏమీ తెలియదు, అది పరబ్రహ్మస్వరూపం. అప్పుడు ఈశ్వరుడు ఇందులో ఉన్నాడు, దీనికి యవ్వనం వచ్చినప్పుడు కూడా ఈశ్వరుడు ఇందులో ఉన్నాడు. ఇందులోని మార్పులన్నిటికీ సాక్షి ఆయన. ఆయనకి తెలియకుండా ఇందులో ఏదీ జరగదు. ఆయన ఇక్కడి నుంచి లేచిపోతే ఇది పడిపోదు. శృంగారవతులార సిగ్గేల మిమ్మగూడి చిన్ననాటని గోలి పెరిగినాడ, ఎరుగని మీలోన ఎన్నడు ఉన్నాడ నేను చూడని మర్మమిది కలదు. నేను పద్యం చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. నేను చూడని మర్మమిది కలదు, వ్రతనిష్టలయ్యుండి వలవలు దాల్చక నీట చొత్తురె మీరు నీతి తప్పి కాత్యాయనీ దేవి కళ్ళచేయుటె కాక ఈ రీతి నూచు వారిందు కలరు. కాత్యాయనీదే ఒకటి, కృష్ణుడు ఒకటి కాదు, ఇద్దరూ ఒకటే. అందుకే రసోయి సహా పరిపూర్ణ అవతారం. ఆయన అన్నాడు, కాత్యాయని వ్రతం చేశాం మేము, కాత్యాయనీదేవి మాకు ఫలితం ఇవ్వలేదని రేపు పొద్దున్న ఆవిడ్ని నింద చేయడానికి తప్ప మీరెంత పెద్ద తప్పు చేశారు. కాత్యాయని వ్రతం చేద్దామనుకున్నప్పుడు వ్రతానికి పూర్వాంగం స్నానం. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే జలములకు అధిదేవత అయినటువంటి వరుణి పట్ల అపచారం చేసినట్టు, దేవతల పట్ల అపచారం చేసి మీరు వ్రతానికి వస్తే మీకు వ్రతఫలం ఎలా వస్తుంది? ఎలా ఇస్తుంది కాత్యాయనీదేవి? ఇవ్వడం కుదురుతుందా? వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులిత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతూ వాడనేల ఎగ్గులాడనేల. ఒక తప్పు చేశారు, ప్రాయశ్చిత్తం, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయండి. నన్ను భర్తగా కదా కోరుకుంటున్నారు, నమస్కారం చేయండి, మీ బట్టలు మీరు పట్టుకోండి.
మీరు బాగా గుర్తుపట్టాలి. అప్పటికి వాళ్ళు చాలా చిన్నపిల్లలు, చాలా చాలా చిన్నపిల్లలు. ఎందుకనంటే వాళ్ళందరూ 6 సంవత్సరములు 7 సంవత్సరముల పిల్లలంతే. మీరు కావాలంటే భాగవతాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆయన ఈ మాట చెప్పి వాళ్లతో ఒక మాట అన్నాడు, వ్రతములు చేయుచునొక్క మాటైన యవ్వానిన్ విచారించిన వ్రతభంగం బలుమాను నట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలాప్లవనంబు నీటు వ్రతభంగం పంచు చింతించి పాల తటన్యస్త కరబ్జలై సరసలీలం రొక్కిరట్లందరు. మనం వ్రతం చేస్తాం అని సంకల్పం చేస్తాం, నిజానికి ఏం చేస్తామంటే వ్రతభంగం చేస్తాం. వ్రతం చేసేటప్పుడు ఒకసారి కూర్చుని ఆచమనం చేశారనుకోండి, ఇక మాట్లాడకూడదు. మాట్లాడితే అప్పటి వరకు మీరు ఏ వ్రతం చేశారో ఆ వ్రత ఫలితం మీరెవరితో మాట్లాడారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ మాట్లాడుతూనే ఉంటాం. సత్యనారాయణ వ్రతం చేస్తున్నానంటాడు, పీటల మీద కూర్చుంటాడు, వచ్చిన వాళ్ళని బాగున్నారా రండి అంటాడు, భోజనం చేసేళ్ళండి అంటాడు. వీడు కూర్చున్నది పీటల మీద, వీడు అక్కర్లేనివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అది చూడడానికి ఎవరు లేరేంటి ఇంట్లో, ఎందుకు ఆ మాటలన్నీ? కనీసం వ్రతం చేసేటప్పుడు వ్రతభంగం చేయడం ఎక్కువగా మనం చేస్తామనుకుంటే వ్రతభంగం పోవడానికి ఏం చేయాలంటే భగవన్నామం చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో. మధ్య మధ్యలో ఒకసారి గోవిందా గోవిందా అనో, లేకపోతే శ్రీ మాతా మహారాజ్ఞీకి జై అనో, హరహర మహాదేవ శంభో శంకర అనో అన్నారనుకోండి, ఆ భగవన్నామోచ్చరణ చేత మీరు వ్రతంలో తెలిసో తెలియకో చేసిన దోషములు ఉపశమిస్తాయి. కాబట్టి మీరు వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయండి, ప్రాయశ్చిత్తం, దోషం పోతుంది, మీకు ఫలితం వస్తుంది, పడుకోండి బట్టలు నాకెందుకు. ఇప్పుడు వాళ్ళు అంగీకరించారు, వాళ్ళు తెలుసుకున్నారు ఏ తప్పు జరిగిందో, వ్రతం ఎందుకు పాడైందో తెలుసుకున్నారు. ఇలా చేయకూడదన్నమాట, వ్రతం మనం తప్పు చేశాం. చల్లని తల్లి అందుకే తప్పుని దిద్ది ఫలితం ఇవ్వాలనుకుంటోంది మనని, లేకపోతే ఆవిడ దిద్దక్కర్లేదు, ఈ తప్పు చేసావు ఫలితం ఇవ్వలేదని ఊరుకోవచ్చు. పరమప్రేమతో దిద్దుతోంది కృష్ణరూపంలోనే దిద్దుతోంది. ఇప్పుడు వాళ్ళు పైకి వచ్చి నమస్కారం చేశారు, ఆయన బట్టలు ఇచ్చాడు, ఫలశ్రుతి మరి జరుగుతుంది అనడానికి నమ్మకం. ఆయనే ఒక మాట చెప్పాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కానిమి మర్మముల్ కనపడి నను కొల్వ చింతించినారు నా చేత మీనో ముసఫలమగును కామితార్థంబులు కలిమి చెప్పక నేల నను కొల్వ ముక్తికి నడువవచ్చు. నన్ను కోరగా కాత్యావ్యనీదేవి నోయంగా ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతిజనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు. ఆయన అన్నాడు, ఇప్పుడు మీరు వ్రతంలో ఉన్నటువంటి దోషాన్ని దిద్దుకున్నారు, నా మాట విని మీకు వ్రత ఫలితం వచ్చేసింది. వచ్చేసింది కాబట్టి మీరు నన్ను భర్తగా పొందారు, నన్ను భర్తగా పొందారు కాబట్టి ఇక మీద రాత్రులందు మీరు నాతో క్రీడిస్తారు, మీరు సంతోషంగా వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళందరూ తపము పండెనంచు తత్పదాంభోజముల్ మనసించుకొను చుమందకడకు, వాళ్ళు సంతోషంతో ఆయన పాదములను స్మరిస్తూ వెళ్ళిపోయారు. ఏమిటి దీని అర్థం? మరి కృష్ణుడితో పెళ్ళైనట్టుందా? అంటే మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు అన్నాడు. రాత్రులందు నన్ను పొందుతారు, భర్తృ శబ్దం అన్వయం. రాత్రి అంటాం ఉపాసనలో, మనం ఏం చేసినా సరే రాత్రి అంటాం. దేవీ నవరాత్రులు చేశామండి, శారదా నవరాత్రులు చేశామండి, గణపతి నవరాత్రులు చేశామండి, వసంత నవరాత్రులు చేశామండి, మహాశివరాత్రి చేశామండి, ఏది చేసినా రాత్రి అంటాం. రాత్రి అంటే చీకటి. చీకటి అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్యము ఎరుకలోనికి రానిది చీకటి. అది దొంగో తెలియదు, దొంగో తెలియదు. అది పగలనుకోండి ఏ వస్తువు ఏదో తెలుస్తుంది. సత్యము తెలియకుండా ఉన్నటువంటి కాలమునకు చీకటి అని పేరు. ఆత్మ తెలియకుండా మాయ అడ్డుపడినటువంటి సమయం చీకటి. ఆ చీకటి పోవడము అంటే అజ్ఞానము తొలగిపోయి జ్ఞానం కలగడం. అందుకే పెళ్లిలో మధ్యలో తెర అడ్డుపెడతారు. దానికి 2 అర్థాలు. సుముహూర్తం వరకు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోకూడదు. అందుకే సుముహూర్తం దగ్గర ఒక మంత్రం చెప్తారు, నేను ఈమె కన్నులలోకి చూసిన వేళ ఆమె నా కన్నులలోకి చూసిన వేళ శుభముహూర్తం అగుగాక అని అడుగుతాడు వరుడు. అంటే సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి అవును ఇది శుభముహూర్తమే అని వెళ్ళి అక్షతలేస్తారు. అప్పటి వరకు చూసుకోకూడదు. వాళ్ళిద్దరూ వృద్ధిలోకి రావాలంటే అందుకు తెరడ్డు పెడతారు మాయ. పురుషుడు భగవానుడు, భర్త భగవానుడు, భగవద్దర్శనం అవ్వలేదు, మాయ అడ్డొచ్చింది, తెరెత్తీరు, తెర దింపేస్తారు. ఇప్పుడు
ముందు జీలకర్ర బెల్లం పెట్టేసుకోకూడదు. ఒకసారి ముందు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం సుముహూర్తం, ఒకరి కన్నులలోకి ఒకరు సుముహూర్తంలో చూసుకోవాలి. అంతేకాని వీడియో కోసం జీలకర్ర బెల్లం పెట్టి తలకాయలు ఇలా తిప్పు కూర్చుంటే అది ఎందుకు శుభముహూర్తం అవుతుంది? పెళ్లికి ఎంత ఖర్చు పెట్టినా ఒకటే. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుని ఇలా ఒక్క నిమిషం పెట్టుకుంటే చాలు. అంతేకాని వాళ్ళ గోడలు జారిపోయేటట్టు గంటసేపు అయినా అలా పెట్టించి ఉంచక్కర్లేదు. నేను పెళ్ళిళ్ళల్లో చూస్తుంటాను, పాపం ఆ చేయి తీసేయకూడదేమో అని వాళ్ళు అనుకుంటారు, తీయమని వీళ్ళు చెప్పరు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్షతలు వేసే వరకు ఇలాగే పెట్టుకుని ఉంటారు. మీరు ఆలోచించండి, ఆ గోడలు ఎంత జారిపోతాయండి, అమానుష్యం. అర్థం ఉందా? ఒకటి చేయించేటప్పుడు ఒకటి చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చెయ్యాలి. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నది సుముహూర్తం. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారంటే అన్యోన్యత కోసం పెట్టుకుంటారు దాంపత్యంలో. అంతేకాని గంటన్నరసేపు చేయి పెట్టుకోవడమును అసలు కళ్ళలోకి చూసుకోకుండా వీడియో వంక చూడడం శుభముహూర్తం కాదు. ఇవాళ నేను చాలా సంతోషిస్తున్న విషయం ఒకటి ఉంది, ఇది నా గొప్పకి అని నేను చెప్పట్లేదు. ఇవాళ చాలామంది పిల్లలు, ఇప్పుడో నేను వివాహకాండ గురించి చేసిన ప్రసంగం క్యాసెట్లు అడిగి తీసుకుని వ్రాసుకుని పెళ్లి జరిగేటప్పుడు మాకు ఇలా చెయ్యండి అని పెద్దవాళ్ళని అడుగుతుంటే నేను మురిసిపోతున్నా విని. అలా శాస్త్రాన్ని పాటిస్తే అభ్యున్నత వస్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. ఈ పని చెయ్యాలా చేయకూడదా, చేస్తే ఎలా చెయ్యాలి అన్నదానికి శాస్త్రం ప్రమాణం కానీ మన బుద్ధి ప్రమాణం కాదు. అందుకని ఆ మాయ తొలగిపోతే అప్పటి వరకు పెళ్ళికొడుకు ఎదురుగుండా కూర్చుంటుంది. ఒకసారి సుముహూర్తం అయిపోతే, మంగళసూత్రధారణ అయిపోతే ఆయన పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. తల్లి తండ్రి పక్క నుంచి లేచిపోతారు, ఆయన పక్కకి వెళ్ళిపోతుంది పిల్ల. ఇక ఆ తర్వాత జీవితంలో వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరు వెళ్ళరు, భార్యాభర్తల మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు తెలియకో లేకపోతే పరాకునో లేకపోతే ఏ ఆదుర్దాలనో అటు ఇటు నించున్నా అమ్మ ఇట్రండి లేకపోతే అయ్యా ఇట్రండి అని వాళ్ళిద్దరినీ ఓ పక్కకి చేర్చి మీరు వెళ్ళాలి తప్ప ఇద్దరు మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు, దంపతుల మధ్యలోంచి. అంటే ఇప్పుడు చీకటిలో నన్ను కలుసుకుంటారన్న మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానము తొలగిపోయి మీకు జ్ఞానము కలుగుతుందంటే మోక్షం వరకు నేను ఇస్తాను అని గుర్తు. కృష్ అంటే నిరతిశయ ఆనందము, మోక్షప్రదాత రసోవై సహా పరిపూర్ణావతారం. అందుకే మీ అజ్ఞానపు చీకట్లు తొలగిస్తాను. అందుకే ఆయన పుట్టడమే అర్ధరాత్రి వేళ పుట్టాడు. కటిక చీకటి నిషీధి అంటారు. కటిక చీకటి ఎప్పుడు ఉంటుంది? శ్రావణ మాసంలో బాగా ఉంటుంది, వర్ష ఋతువు కాబట్టి నల్ల మబ్బులు కిందకి దిగిపోతాయి. పైగా దక్షిణాయనం, దక్షిణాయనంలో దేవతలకి కూడా అది చీకటి, పితృదేవతలకు చీకటి. అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది బహుళపక్షం, మరింత చీకటి. ఆ చీకట్లో అర్ధరాత్రి వేళ పుట్టాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు దశమస్కందంలో. చతుర్భుజములతో శంఖచక్ర గదాపద్మములతో పీతాంబరధారి అయి పరిపూర్ణావతారంగా మహానుభావుడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. మళ్ళీ అర్ధరాత్రి వేళ 6 నెలల తర్వాత శివలింగం వస్తుంది. అందుకే శ్రావణం నుంచి లెక్క పెట్టండి. శ్రావణం తర్వాత భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికి మళ్ళీ కృష్ణపక్షంలో చతుర్దశి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం వస్తుంది వెలుతురివ్వడానికి. కటిక చీకట్లోనే వస్తాయి ఇవన్నీ. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందుమంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయే తీప్సిత చిద్దయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభజతహి మరుజా భాసమానా భుజంగై కంఠే కాలాహక పద్దాహ కలిత శశికళశ్చందకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సాంభవా మూర్తివేదాః రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని యజుర్వేదం. జ్యోతిర్లింగం అంటే మీరు శ్రీశైలం పెడితే దీపం కనబడుతోంది, అక్కడ ఏమైనా శివలింగమే ఉంటుంది. అది పాతాళం నుంచి ఆ పై వరకు ఆకాశం వరకు పెరిగిపోయింది, అర్ధరాత్రి పుట్టింది, అజ్ఞానాన్ని తీసేస్తుంది. రాత్రులందు నన్ను పొందగలడు నంబిపొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతి జనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు. అంటే మీరు మోక్షాన్ని పొందుతారు, మీరేం బెంగ పెట్టుకోక్కర్లేదు, నన్ను పొందుతారని చెప్పాడు కామకోటి. ఆ చివరి వరకు కాత్యాయనీదేవి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి, కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి
జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి, ఎవరు అడ్డు రానివ్వండి. ఆ తల్లి యొక్క నయనాంబుధారా అంటారు శంకర భగవత్పాదులు. అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చల్లా చెదరు చేసేస్తుంది అంతే, ప్రతిబంధకాలు చేసి యోగ్యుడైనటువంటి వరుడొచ్చేటట్టుగా చేస్తుంది. అందుకే అప్పటికీ ఇప్పటికీ కాత్యాయని వ్రతం అంత శక్తివంతమైంది. కన్యాకామణులు హేమంత ఋతు వచ్చింది అంటే కాత్యాయని వ్రతం చేస్తారు. అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయని వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు. అంత గొప్ప తల్లి, అంత గొప్ప వ్రతం కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం కేవలం కన్యాకామణులకే కాదు, కన్యా అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్ళి కానిది అని. ఇంకా పెళ్ళి కానిది ఎవరు? నేను కూడా, నాకు ఇంకా పెళ్ళవలేదు. అదేమిట్రా రోజు నీ భార్యతో వస్తున్నావు కదా అంటారేమో. ఆధ్యాత్మిక విద్యయందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే. మనందరికీ భర్త ఎవడు? పతిం విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం. పరమేశ్వరుడు మనకి పతి, ఆయనని పొందే వరకు కన్యకాముణులమే. కాత్యాయని వ్రతం పిల్లలు చూస్తే లౌకికంగా వాళ్ళకి మంచి భర్త వస్తాడు, దోషాలుంటే పోతాయి. ఆంతరంగా కాత్యాయని వ్రతాన్ని నాబోటిగాడు చూస్తే ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు పోయి కుదురు ఏర్పడి భగవంతుని యందు మనసు నిలబడడం ప్రారంభమవుతుంది. కోట్ల జన్మలుగా వచ్చినటువంటి వాసనాబలం క్షయమై భగవంతుని యందు అనురక్తి కలిగి భక్తి ప్రారంభమవుతుంది. కాబట్టి కాత్యాయని వ్రతం ఎవరో కొందరి కోసం కాదు, కాత్యాయని వ్రతం అనేటటువంటిది అంత శక్తివంతమైంది. అందుకే భాగవతంలో హేమంత ఋతువులో ప్రత్యేకించి ఆ గోపకాంతలు, గోపకాంతలు అంటే నా ఉద్దేశం ఆ పిల్లలు కన్యకాముడులు అందరూ కూడా ఆ వ్రతం చేసి కాత్యాయని వ్రతం యొక్క ఫలరూపంగా కృష్ణ భగవాను భర్తగా పొందారు. ఆ తల్లి సర్వమంగళములకు ఆలవాలం. పెళ్ళి కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. కాత్యాయని వ్రతమే ఆడపిల్లని తీసుకెళ్ళి పెళ్ళికి కూర్చోబెడుతుంది, పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది. అన్యోన్య దాంపత్యం కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. అందుకే గౌరీ అని ఒక పేరు. పెళ్ళి అయిపోవడం కాదు, మనశ్శాంతంతా ఎక్కడుంటుంది అంటే దంపతుల మధ్య అన్యోన్యత మీద ఆధారపడుతుంది. భార్య ఎంత నలుగుడు పడనివ్వండి, ఏమీ అక్కర్లేదు. మా ఆయన నన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు, ఆ ఒక్క భావన చాలు, ఆడది తృప్తిగా బతికి తృప్తిగా చచ్చిపోతుంది. ఇంకా మగవాడు ఆ మాట అనడం, ఆడదొక మాట అంటుంది, ఆయన చేతుల మీద నేను వెళ్ళిపోవాలంటు. తప్ప పురుషుడు ఆ మాట అనడం, దాని చేతుల మీద నేను వెళ్ళిపోవాలండవు. అలా అనకపోయినా నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను, అటువంటి దాంపత్యం సిద్ధించిన నాడు భార్య వెళ్ళిపోయిన తర్వాత పురుషుడు ఇంకా ఎక్కువ కాలం ఉండడు. శ్యామశాస్త్రి గారి విషయంలో అంత అన్యోన్య దాంపత్యం శ్యామశాస్త్రి గారిది. భార్య గారు వెళ్ళిపోయినటువంటి కొద్ది రోజుల్లోనే శ్యామశాస్త్రి గారు వెళ్ళిపోయారు. అసలు ఆ దంపతులు అనేటటువంటి వాళ్ళు అంత గొప్పతనం, అసలు సనాతన ధర్మంలో ఆ దాంపత్యం అంత అద్భుతం. అందుకే విడాకులన్న మాట లేదు. అసలు ఆ దాంపత్యం మీద కదండి మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు పొంగిపోయి వేయి పడగలు అని ఒక సాంఘిక నవల రూపంలో సనాతన ధర్మంలో వైవాహిక వ్యవస్థ యొక్క గొప్పతనానికి పట్టాభిషేకం చేశారు మహానుభావుడు. ప్రతి వారు చదవవలసినటువంటి పుస్తకం ఆ వేయి పడగలు. అంత గొప్ప ధర్మం మనకి వివాహం. అటువంటి వివాహం కావాలన్నా అన్యోన్యత కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. అందుకే పెళ్లి పీటల మీదకి వెళ్లే ముందు గౌరీ పూజ చేసి వెడుతుంది పెళ్లి కూతురు. ఎందుకు గౌరీ పూజే చేయాలి? గౌరీ అన్న పేరుతోనే ఎందుకు చేస్తుంది అంటే, ఒకప్పుడు పరమశివుడి పక్కన అమ్మవారు కూర్చుంది కైలాసంలో. ఆమెకి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాళీ, హిమవంతుడు మేనక కాళీ అని పెట్టారు. ఎందుకంటే నల్లగా ఉంటుంది. ఆమె అన్నయ్య నారాయణమూర్తి నల్లగా ఉంటారు. అన్నయ్య నలుపు, చెల్లెలు నలుపు, నారాయణ నారాయణి దంపతులు గారు అన్నా చెల్లెళ్ళు. ఆమె నల్లగా ఉంటుంది, ఈయన తెల్లగా ఉంటాడు, స్ఫటిక మణినిభం అంత తెల్లగా ఉంటాడు శంకరుడు. ఆయన అసలు పాపం ఎప్పుడు బయట రంగులు వ్యామోహాలు ఇలాంటివి మా స్వామికి ఏమి ఉండవు. ఎందుకో ఇలా చూశాడు, ఓ నవ్వు నవ్వాడు, ఇలా చూసుకున్నాడు ఇంకో నవ్వు నవ్వాడు, ఖాళీ అన్నాడు. ఆవిడికి కొంచెం తేడాగా వినిపించింది. మామూలుగా ఖాళీ అంటే వేరే ఏమిటో, ఇలా చూశాడు నవ్వాడు, ఇలా చూసుకున్నాడు నవ్వాడు, ఇంత తెల్లటి వాణ్ణి, ఇంత నల్లపిల్ల అనుకుని ఖాళీ అంటే నల్లపిల్ల అని ఖాళీ అన్నాడు.
ఆవిడ భరించలేకపోయింది. అంటే నువ్వు తెల్లగా ఉంటావు, నేను అల్లగా ఉంటాను, నీకు తగిన దానను కానని కాదు నీ ఉద్దేశ్యం. అంటే దీని వెనక నేపథ్యం వేరు. పరమశివుడు ఒక ప్రత్యేకమైనటువంటి రాక్షస సంహారం కోసం కొన్ని కొన్ని అమ్మవారి శక్తుల్ని ఉత్పాదన చెయ్యాలనుకున్నాడు, అందుకు పిలిచాడు. అసలు రహస్యాన్ని వేరనుకోండి, ఇప్పుడు మళ్ళీ నేను శివమహాపురాణం అంతా ఎక్కడ చెప్పాను మీకు. అందుకుని కాళీ అన్నాడు. ఆవిడ ఒక్క చిన్న విషయంలో నేను నీకు తగిన దానను కానన్న నీ భావన నేను భరించలేనంది. అకస్మాత్తుగా యోగాగ్ని రగల్చి అందులో శరీరాన్ని విడిచిపెట్టేసి తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అన్నట్టుగా పసుపు ఎరుపు రంగులతో కూడుకున్నటువంటి గౌరవర్ణంతో మెరిసిపోతూ వచ్చి ఎడం పక్కన తొడ మీదకు వచ్చింది. పాలిపోయిన మీ తెలుప నా రంగా ఏది బాగుంది. ఆయన తెల్లబోయి అన్నాడు, ఏమిటి కాళీ అన్నందుకే ఈ ఉద్ధతి అన్నాడు. ఆవిడంది హాస్యానికి కూడా మీకు తగిన దానను కాను నేనన్నట్టుగా మీరు మాట్లాడితే నేను తట్టుకోలేనని. గౌరీ పూజ ఎందుకు చేయిస్తారో తెలుసా పెళ్లి కూతురుతో? అమ్మా ఇంత గొప్ప తల్లివే, రుక్మిణీదేవి అంతటిది పెళ్లి చేసుకుంటూ నీ గుడికొచ్చి నమ్మితి నామనంబన సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ హరిన్పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని ప్రార్థన చేసింది కదా. అలా ప్రార్థన చేస్తే అనుగ్రహించావు కదా అమ్మా. ఒక్కసారి మీ ఆయన నిన్ను ఖాళీ అన్నందుకే నువ్వు నలుపు రంగు వదిలేసేసి పసుపు వర్ణంతో గౌరవర్ణంతో గౌరీ అన్న పేరుతో వచ్చి కూర్చున్నావే, మీ ఆయనకి ఏదో చిన్న దాంట్లో తగిన దానను కానన్న భావన కూడా నువ్వు తట్టుకోలేకపోయావు. అంత జగన్మాతవి నువ్వే తట్టుకోలేకపోయావే, భర్తతో చిన్న తేడా వస్తే అమ్మా సామాన్యమైన ఆడపిల్లని అందరినీ విడిచిపెట్టి ఆయన చెయ్యి పట్టుకెళ్ళిపోతున్నాను, మిగిలినవి ఏవి ఎలా ఉన్నా పర్వాలేదమ్మా, ఎప్పుడైనా పరాచికానికైనా నాకు తగిన దానవు నువ్వు కావేమో అన్నట్టుగా మాట్లాడితే తట్టుకోలేనమ్మా. ఆ ఒక్క మాట ఆయన నోటి వెంట రాకుండా ఎప్పుడైనా నా అదృష్టం ఏమైనా ఉంటే నువ్వేని అని మా ఆయన అంటే చాలమ్మా. మహానుభావుడు ఎవరన్నారో నాకు తెలియదు కానీ మగడు మెచ్చిన చాల కాపరంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన ఆడదంతకన్నా ఏం కోరుకుంటుందండి. భర్త ప్రేమగా పిలిస్తే చాలు, ప్రేమగా చూస్తే చాలు, పొంగిపోతుంది అని గౌరీ పూజ చేసి అప్పుడు పీటల మీద పెడుతుంది పిల్ల. అనుకూల దాంపత్యాన్ని ఇవ్వాలన్నా ఆ తల్లికే చెల్లింది, మంగళసూత్రం నిలబడాలన్నా ఆ తల్లికే చెల్లింది. తండ్రి ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు జాతకాలు చూపిస్తాడు, పెద్దల్ని సంప్రదిస్తాడు, నక్షత్రాలు చూస్తాడు, గోత్రాలు చూస్తాడు, ఇన్ని చేస్తాడు. అయినా ప్రతి నక్షత్రానికి ఓ గండకాలం ఉంటుందిగా, పరమేశ్వరానుగ్రహం లేకపోతే గండం ఫలితాన్ని ఇవ్వడం ఎంతసేపు అండి. మృత్యు అంత సన్నిహితంగా లోకంలో ఏది ఉంటుంది? తీసిన ఊపిరి విడిచిపెట్టకపోతే వెళ్ళిపోయాడు, విడిచిపెట్టిన ఊపిరి లోపలికి తీయకపోతే వెళ్ళిపోయాడు. కానీ సనాతన ధర్మంలో గొప్పతనం ఎక్కడుందంటే తీసుకోకూడని పదార్థాన్ని రాత్రి పీకల దాకా తీసుకుని వచ్చి భార్యని నన్ను నమ్ముకుని నా వెంట వచ్చినటువంటి స్త్రీ అని కూడా చూడకుండా పశువుని కొట్టినట్టు కొట్టి బడలిపోయి పడుకున్న భర్తకి పొద్దున్న లేచి మంగళసూత్రం తీసి కళ్ళకు అద్దుకుని ఈయన ఎప్పుడూ నా పక్కన ఇలాగే ఉండాలి, ఆయన లేకుండా నేను పడుకునే రోజు రాకూడదని ఆడది నమస్కారం చేస్తుంది.